హాయ్ నేను మహేష్ మారం రాజు ఈరోజు మన టాపిక్ ఫ్యామిలీ రిలేషన్షిప్ గురించి అందరూ ఫ్యామిలీ రిలేషన్షిప్ అనగానే ఏదో పెద్ద విషయం అనుకుంటారు పెద్ద ప్రాబ్లం అనుకుంటారు అసలు దాన్ని ఎలా ఫేస్ చేయాలనుకుంటారు ఫ్యామిలీ అంటే నాకు పెద్ద ఇష్యూ లాగా ఫీల్ అవుతారు కానీ ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది చాలా ఈజీగా మనం అనుకుంటే చాలా దాన్ని ఒక కేక్ లాగా తీసుకెళ్ళొచ్చు అది ఎలానో ఈరోజు మనం మాట్లాడుకుందాం ముందు ఏ రిలేషన్షిప్ అయినా దానికి ఒక చైన్ సిస్టం లాగా ఉంటుంది ముందు హస్బెండ్ అండ్ వైఫ్గా ఉంటాము తర్వాత ఒక పేరెంట్స్ మన పిల్లలకి తండ్రి తల్లిగా ఉంటారు అయితే హస్బెండ్ అండ్ వైఫ్ అనేటప్పటికీ మనకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది రిలేషన్షిప్లో ఈ హస్బెండ్ అండ్ వైఫ్ పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత వాళ్ళ వాళ్ళ లైఫ్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అంతకు ముందున్న లైఫ్ మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కొంతమంది పెళ్ళికి ముందు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు పెళ్ళికి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కొంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి పెళ్ళికి ముందే వాళ్ళ వాళ్ళ రిలేషన్షిప్ మీద ఒక మంచి అవగాహన ఉంటుంది వాళ్ళ వాళ్ళేంటో వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు వాళ్ళు సార్ట్అవుట్ చేసుకొని మ్యారేజ్కి వెళ్తారు కొంతమందికి అవుట్ అవుతాయి కొంతమందికి సార్ట్వుట్ అవ్వవు సార్ట్అవుట్ అయిన వాళ్ళు పెళ్ళి చేసుకుంటారో అవని వాళ్ళు బ్రేకప్ చెప్పుకుంటారు కానీ పెళ్ళికి అలా కాదు అరేంజ్ మ్యారేజ్లో అస్సలు అలా కుదరదు ఎందుకంటే లవ్ మ్యారేజ్లో ఏంటంటే ఒక ఆప్షన్ ఉంటుంది మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఈ ప్రాబ్లం ఫేస్ చేయగలిగితే పెళ్లి వరకు వెళ్ళగలుగుతాం అనుకుంటాం అదే మ్యారేజ్లో అలా కాదు అరేంజ్ మ్యారేజ్లో అలా కాదు ఎలా ఉంటుందంటే ఒకసారి పెళ్లి చేసుకున్నామంటే మనము నచ్చిన నచ్చకపోయినా ఆ రిలేషన్షిప్లో ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ఒకరినొకరిని నమ్ముకుంటూ ఒకరినొకరుగా ఉంటూ ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలి అదే లవ్ మ్యారేజ్లో ముందు అంతా ఒక ఒక ఒకళ్ళ మీద ఒకరికి ఒక పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉండదు బట్ అరేంజ్ మ్యారేజ్లో కొంచెం కొంచెం అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట అయితే లవ్ మ్యారేజ్కి వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి లవ్ మ్యారేజెస్లో లవ్ మ్యారేజ్లో వచ్చేసరికి ఆ లవ్లో అన్నీ తెలుసుకుంటాం నువ్వేంటి నేనేంటి అని అన్ని ఇష్టం మనము నీ నీకేమి ఇష్టము ఇష్టము నీకేం కావాలి నాకేం కావాలి ఇంతకుముందు మీ మీ లైఫ్లలో ఏమేమి జరిగాయో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం అవన్నీ ఆ లైవ్ ఆ లవ్ టైంలో చాలా బాగుంటాయి ఎందుకంటే మీరు ఒకరినికొకరు ఇష్టపడుతుంటారు కాబట్టి అన్నీ ఒకరికొకరు షేర్ చేసుకుంటారు కాబట్టి అన్నీ బాగుంటాయి వన్స్ ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత ఒకళ్ళ మీద ఒకరికి ఒక ప్రొసెసివ్ ఉన్న స్టార్ట్ అవుతుంది అంతకుముందు జరిగినప్పుడు అంతకుముందు నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నప్పుడు నీకు ఆ అమ్మాయి మీద ఎన్నో ఇష్టాలు ఉండొచ్చు అదే ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నప్పుడు ఆ అబ్బాయికి తన యాటిట్యూడ్ ఆయన బిహేవియర్ అన్నీ నచ్చి నువ్వు ప్రేమించి ఉండొచ్చు పెళ్ళి చేసుకున్న తర్వాత అవన్నీ అలానే నచ్చాలనే ఉండదు పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నా లేకపోతే ఆ అమ్మ ఇంకొకరితో మాట్లాడుతున్నా లవ్ చేసుకున్నప్పుడు ఆ ఏం కాదులే ఎవరితో మాట్లాడుతున్నా అన్నే కదా ప్రేమిస్తుంది అనేది ఉంటుంది అదే పెళ్ళైన తర్వాత ఇంకా మాట్లాడుతున్నాడు ఏంటి పెళ్ళి అయిపోయింది కదా అనే ఫీలింగ్లో ఉంటారు సో లవ్ మ్యారేజ్ తర్వాత అన్ని విషయాలు తెలుసుకొని ఉంటారు కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఇంతకుముందు ఇలానే ఉన్నాడు అనుకుంటే పర్లేదు బట్ నా కోసం చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అదే మ్యారేజ్ విషయానికి వస్తే నీకు ఆ అమ్మాయి మీద కానీ ఆ అబ్బాయికి అమ్మాయి మీద కానీ ఎలాంటి ఒక అవగాహన ఉండదు కానీ పెళ్లి చేసుకుంటాం మనకు ఆ టైంకి నచ్చుతుండొచ్చు ఆ తర్వాత నచ్చాలని నచ్చడానికి ప్రేమిస్తుండొచ్చు బట్ పెళ్లి చేసుకున్న తర్వాత అరేంజ్ మ్యారేజెస్లో చాలా చాలా సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది దాంట్లో మెయిన్ ట్రస్ట్ నమ్మకం ఒకరి మీద ఒకరికి నమ్మకం ఇంతకుముందు వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా ఉన్నారో అనే దాని మీద మీకు పూర్తి అవగాహన ఉండుండాలి వాళ్ళని అర్థం చేసుకుంటూ ఉండాలి వాళ్ళ ఐడెంటిటీ అంటే వాళ్ళ పెళ్ళికి ముందు ఎలా ఉన్నారో అదే ఐడెంటిటీని మళ్ళీ మీ వల్ల వాళ్ళకి అదే కంటిన్యూ అవ్వట్టు చూసుకోవాలి కానీ నా కోసం ఇది మార్చుకో నా కోసం ఇది మార్చుకో అన్నట్టు ఉంటే డెఫినెట్గా అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ రిలేషన్షిప్లో అయినా పెళ్ళి తర్వాత మెయిన్ ప్రాబ్లము మీడియేటర్స్ వల్ల వస్తుంది ఎందుకంటే హస్బెండ్ వైఫ్ ఇంట్లో కొట్టుకుంటారు నాలుగు గోడల మంది తిట్టుకుంటారు ఏ ఏ రిలేషన్షిప్లో అయినా ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఉంటాయి దాన్ని వాళ్ళు వాళ్ళు ఫేస్ చేసుకోగలుగుతారు కానీ ఆ ప్రాబ్లం ఎప్పుడు పెద్దగా అవుతుందంటే మీడియేటర్స్ వచ్చినప్పుడు అది లవ్లో కూడా జరుగుతుండొచ్చు కొన్నిసార్లు మీడియేటర్స్ వల్ల ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవడము తర్వాత మ్యారేజ్ తర్వాత ఎవరో చెప్పడం వల్ల ఏదో చేయడం వల్ల ఆ రిలేషన్షిప్లో కొన్ని గొడవలు అవి రావడం జరుగుతూ ఉంటాయి ఫస్ట్ పెళ్ళైన తర్వాత లవ్ లవ్ మ్యారేజ్ అయినా కానీ అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ ఫస్ట్ మీలో ఒక ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి మీ హస్బెండ్ మీ వైఫ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీరు మీరు నాలుగు గొడవల మధ్యలో ఏ జరిగినా చూసుకోగలుగుతారు ఎందుకంటే మీ లైఫ్ గురించి మీకు మాత్రమే బాగా తెలుస్తుంది నీ విషయం నువ్వు మాత్రమే బాగా నీ హస్బెండ్కి చెప్పగలుగుతావు నీ విషయం నువ్వే బాగా నీ వైఫ్కి చెప్పగలుగుతావు మధ్యలో మీ పేరెంట్స్ కానీ ఎందుకంటే పేరెంట్స్ ఫస్ట్ మీడియేట్ అంటే పేరెంట్స్ ఎందుకంటే మన పిల్లలు బాధపడుతుంటే పెళ్లి చేసుకున్న తర్వాత బాధపడుతుంటే ఫస్ట్ బాధపడేది మన పేరెంట్స్ వాళ్ళు నార్మల్గానే అంటుంటారు ఏంటమ్మా బాగున్నాడా లేకపోతే ఏంటి బాగుందా మీ వద్ద గొడవలు అవుతున్నాయి మాట్లాడకు నువ్వు తగ్గకు నువ్వు తగ్గకు నువ్వు తగ్గకు అని చెప్పేసి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అలాంటప్పుడు మీరు మీ పేరెంట్స్ మాట వినాల్సిన అవసరం లేదు మీరు అసలు మీరేం చేయాలనుకుంటున్నారో మీరు మీరు మాట్లాడుకొని మీరు మీరు కమ్యూనికేట్ అయ్యి మీరు ఎలా ముందుకెళ్ళాలనేది మాత్రమే ఆలోచించాలి మీ పేరెంట్స్ ఒకసారి ఇన్వాల్వ్ అయితే పేరెంట్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి పేరెంట్స్ కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీరు మీరు పిల్లలుగా ఉన్నప్పుడు మీ పేరెంట్స్ కూడా చూసుకునే చూసుకుంటూనే వస్తుండొచ్చు వాళ్ళు కూడా గొడవలు పెట్టుకుంటుండొచ్చు వాళ్ళు కూడా తిట్టుకుంటుండచ్చు కొట్టుకుండొచ్చు మళ్ళీ కలిసి ఉండొచ్చు మీకు పిల్లలు కూడా చేసి ఉండొచ్చు బట్ వాళ్ళు యాజ్ యూజువల్గా మీరు పిల్లలు కాబట్టి మీరు బాధపడుతున్నారు కాబట్టి డెఫినెట్గా మధ్యలో వచ్చి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే అది ఉందా ఇది ఉందా అని చెప్పేసి మధ్యలో కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు బట్ మీరెవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీకు ప్రాబ్లం మీ మీ మధ్యలోనే అవుట్ అవ్వకపోతే మీ మధ్యలోనే ఉండకపోతే అంటే అది మీ మీ వల్ల జరగదు అనుకున్నప్పుడు మాత్రమే ఒక ప ఇంకో పర్సన్ని మూడో పర్సన్ని కలవండి అప్పుడే మీ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది ముందు మీ అంతటా మీరే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి కానీ ఇంకో పర్సన్ని ఇన్వాల్వ్ చేయడానికి చూడొద్దు దట్ ఈజ్ ద ఫస్ట్ ఎందుకంటే ఆ ఒక్క విషయం మీడియట్ ఏ పర్సన్ అయినా సరే పేరెంట్స్ అయినా కానీ ఫ్రెండ్స్ అయినా కానీ ఇంకా ఇంటి పక్కన వాళ్ళైనా కానీ బయట వాళ్ళైనా ఎవరైనా కానీ వాళ్ళు ఎవరికి మీ రిలేషన్షిప్లో మీకున్న ఎక్స్పీరియన్స్ మీకున్న ఒకరికొకరికి ఉన్న అవగాహన ఇంకో పర్సన్కి ఉండదు వాళ్ళు మీ మంచి కోసం చెప్తుండొచ్చు వాళ్ళకు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు మీరు హ్యాపీగా ఉండాలని చెప్తుండొచ్చు వాళ్ళకి మీది రాంగ్ అని తెలిసినా కూడా రైట్ అని మాట్లాడుతుండొచ్చు బట్ అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వదు పెరుగుతుంది ఫస్ట్ మీ రిలేషన్షిప్లో మీరే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి